హలో అండి, నమస్తే. ఈరోజు మనం రా పపాయ హల్వా, పచ్చి బొప్పాయితో హల్వా ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా మనం ఈ రా పపాయాని తీసుకొని దీంట్లో సీడ్స్ ఏం లేకుండా ప్లస్ పైన ఈ పొట్టు కూడా మొత్తం చెక్కు మొత్తం తీసేయాలండి. ఆ మధ్యలో ఉండే భాగాన్ని మనం తురుములాగా తీసుకోవాలండి. ఈ పపాయాని ఫస్ట్ పొట్టు తీసేద్దామండి. మొత్తం ఈ విధంగా మొత్తం బొప్పాయికాయని తీసుకొని ఇదే విధంగా మొత్తం తురుముకోవాలండి. తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయిలో కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం ధనియాల, జీడిపప్పు పలుకులు వేసేయండి. లైట్గా వేయించుకుందాం. ఇప్పుడు మనం ఈ బొప్పాయి తురుముని దీంట్లో వేసేసుకుందామండి. కూడా లో ఫ్లేమ్లో, చాలా లో ఫ్లేమ్లో ఇది మొత్తం కూడా వేయించుకోవాలండి. మనం 8 మినిట్స్ అలా వేయించుకోవాలి. పచ్చివాసన మొత్తం పోతుంది బొప్పాయి తురుము. అలా పోయేంత వరకు వేయించుకోవాలి, లేదంటే బాగుండదండి హల్వా. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గ్రీన్ కలర్ కలిపిన మిల్క్ యాడ్ చేస్తున్నా అండి. ఈ మిల్క్ యాడ్ చేసేస్తున్నా దీంట్లో. పాపాయ హల్వా కదండి, గ్రీన్గా కనిపిస్తేనే మనకి ఇది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కాకపోతే వేస్తేనే మనకి పాపాయ తింటున్న ఫీల్, పాపాయ హల్వా తింటున్న ఫీల్ ఉంటుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. మనం ఇప్పుడు వేసిన మిల్క్ మొత్తం కూడా ఇంకిపోయి మళ్ళీ ఇవి వేగినట్టుగా అయిపోవాలండి మొత్తం. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేద్దామండి. మనం ఈ బొప్పాయి తురుము ఎంత తీసుకున్నామో దాని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు, హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాం అండి. అదే స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1/4 కప్పు కూడా తీసుకోవచ్చు. మొత్తం కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంక ఈ బొప్పాయి హల్వా అంటే కొంచెం టైం పడుతుందండి, మరి 5 మినిట్స్ 10 మినిట్స్లో అవ్వదు ఈ స్వీట్. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం కూడా చక్కగా ఉడకబెట్టుకోవాలండి. ఈ పంచదార పాకం వచ్చే వరకు కూడా మనం ఉడకబెడుతూ కలుపుతూ ఉడకబెట్టాలండి. మనం పచ్చి పాపాయాని ఎలాగూ తినలేము కాబట్టి ఇలా స్వీట్ చేసుకొని తినొచ్చండి. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా, గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది, తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బొప్పాయికాయ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నాకు తెలిసినంత వరకు. ఇంకొక 2 మినిట్స్ పడుతుందండి రావడానికి. ఇది ఆల్మోస్ట్ అయినట్టే అండి, మనకి ఇలా మెల్ట్ అవుతూ ఉంటుందండి మొత్తం కూడా అయిపోతే. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు దోరగా వేయించుకున్నాం కదా, అవి వేద్దామండి. కొంచెం ఇలాచి పౌడర్ అండి, స్మెల్ బాగుంటుంది. మళ్ళీ కలుపుకుందామండి. ఓకే అండి, మనకి రా పపాయ హల్వా రెడీ అయిందండి. పచ్చి బొప్పాయికాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది మనం
ఒక బౌల్లోకి తీసుకుందామండి. చాలా స్మెల్ చాలా బాగుందండి, చాలా టెంప్టింగ్గా ఉంది స్వీటు. మీకు హల్వా రెడీ అయిందండి, చాలా బాగుంది కదా ఈ హల్వా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.